గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అభివృద్ది పనులకు ఎంపీ గల్లా జయదేవ్ ప్రారంభోత్సవాలు చేశారు. 2,30,00,000 రూపాయల నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణం మరియు పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్తో పాటు అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ది పథంలో పయనిస్తుందని, సార్వత్రిక ఎన్నికలు 6 నెలల ముందు జరిగే అవకాశం ఉందని, అందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఎంపీ గల్లా జయదేవ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నేను గుంటూరులో పోటీ చేయాలనుకుని, ఇది కూడా మన ఎన్జి రంగా తాతయ్య గారు ఇక్కడ ఎంపీ గారు చేశారు కాబట్టి, అట్లాగే నేను గుంటూరు అల్లుడు కాబట్టి ఈ రెండు ఇంట్రెస్ట్తో నేను గుంటూరుకి వచ్చేది జరిగింది. ఇప్పుడు 2 ఇయర్స్ లో నెక్స్ట్ ఎలక్షన్ రాబోతుంది. 2 ఇయర్స్ అంటే 2 సంవత్సరాలు చాలా తొందరగా అయిపోతుంది. అది కూడా 6 మంత్స్ ముందు రావచ్చు అని కూడా చెప్తున్నారు కాబట్టి డిసెంబర్ 2018 కూడా మనం ప్రిపేర్ అవ్వాలా. ఇప్పుడు మన రాష్ట్రం చూస్తే బాగా ముందుకెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. లోడ్ బడ్జెట్ అట్లాగే ఉంది, కానీ ఎంత లోడ్ బడ్జెట్ ఉన్నా డెవలప్మెంట్ ఆగటం లేదు, సంక్షేమ పథకాలు కూడా ఆగటం లేదు.